Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఒకదారు చెప్తా, మరి ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చారో ఉదాహరణ నాకైతే తెలియదు, కానీ మీలాంటి వాళ్ళు పెద్ద మనుషులు చెప్తే నేను విన్నాను. ఆ ఉదాహరణ చెప్తాను, దాని స్టోరీ మీకు తెలుసు, పేర్లు ఏమో నాకు తెలియదు, ఆ పేర్లు కూడా తెలియదు. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, మంచి అందమైన భార్య ఉంది ఆయనకి, ఫ్యామిలీ చాలా కమ్మగా వెళ్ళిపోతుంది. అయితే ఆయనకి దూరదేశం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దూరదేశం బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆమంది, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, ఏంటి నా పరిస్థితి, అసలు నన్ను ఎవడైనా నన్ను చేస్తే ఏంటి నా పరిస్థితి, ఒంటరిగా ఉన్నాను నేను, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, నన్ను కూడా తీసుకెళ్ళిపోయిన కుదరదు అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలను, నేను ఎలా బతికేది, నాకు భయం, అసలే ఒంటరిగా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఏంటి నా పరిస్థితి అని ఏడ్చింది. ఏం భయం లేదు, నీ చుట్టూ నేను గిరిగిస్తున్నానని చుట్టూ గీసేశాడు, ఆ ఇంటి చుట్టూ గీసేశాడు. నువ్వు లోపలే ఉండు, నువ్వు లోపల నుండి బయటికి రావద్దు, నువ్వు లోపల ఉన్నంత వరకు ఎవడైనా సరే నేనేమీ చేయలేడు. ఓ మాట చెప్పనా, ఎవడైనా గీత దాటి లోనకు వస్తే బస్సం అయిపోతాడు. నువ్వు దాటొద్దు, నువ్వు దాటితే ఎవడికైనా నువ్వు దొరికిపోతావు, కానీ నిన్ను ఆ గీత దాటి వచ్చే మొనగాడు ఎవడు లేడంతే. గీత గీస్తున్నాను, చుట్టూ గీత గీశాడు, వెళ్ళిపోయాడు ఆయన పెద్ద మనిషి, ధైర్యం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒకడు వచ్చాడు, నీకు ఆడవాళ్ళకి ఏమేమి పొగడతలు పొగిడితే పొంగిపోతారో మొత్తం పొగిడేశాడు. ఈయనకి ఎంత పొంగిపోయిందంటే వేడి వేడిగా అన్నం వండుకొని రెడీ చేసుకొని తిందాం అనుకునే టైంలో ఆ మొత్తం తీసుకొచ్చి పళ్ళం వేసి తినయ్యా అంది. అదేంటమ్మా కాస్త బయట పెట్టమ్మా అను, అలా బయట పడేసింది. అదేంటమ్మా బయట పడేసావు, నువ్వు చూస్తే ఎంతో దయాప్రాప్తురాల్లాగా ఉన్నావు, నువ్వేంటమ్మా అలా ఇసిరేసావేంటమ్మా, కాస్త బయటకు వచ్చి ఇవ్వచ్చు కదమ్మా ప్రేమగా. లేదయ్యా ఈ గీత నేను దాటకూడదు, నువ్వే లోనకరా. అమ్మో నేను లోనకు వస్తే నేను బస్సం అయిపోతానమ్మా, నువ్వే కాస్త బయటకు వచ్చి దాన్ని ఇయ్యమ్మా, నువ్వు చేసేది పుణ్యకార్యం అమ్మా. అత్తుడేం దావీదు అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపయ్యా. ఏ అభిమానం, దురభిమానంలో పడిపోతాం చాలాసార్లు, పర్లేదు అనుకుంటా, ఎవరు చెప్పాడు పర్లేదని. నువ్వు పుణ్యకార్యం చేస్తున్నావమ్మా, నో ప్రాబ్లం అమ్మా, దయచేసి బయటకు వచ్చి నాకు సహాయం చేయమ్మా. సరే నేను మంచి కార్యమే చేస్తున్నాను కదా, అది చెప్పింది వాస్తవమే కదా అని 2 అడుగులు అలా బయటికి గీత దాటి అలా పళ్ళెం ఇచ్చింది. ఇలా 2 అడుగులు దాటంగానే వాడేమయ్యాడు, కొండంత ఎత్తైపోయాడు. సడన్గా ఇక ఈమెను ఇట్ట పట్టుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు, ఏమీ జరగలేదు అక్కడ. వాళ్ళ ఆయన వచ్చేటప్పటికి స్టోరీ తెలిసింది. ఇక చూడండి, రభస రభస, దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు ప్రమాణాలు చేసుకొని మీ చుట్టూ కొంత బౌండరీస్ బిగించుకొని ఇక నుండి ఇలా ప్రమాణం చేస్తున్నానయ్యా, ఇలా ఉంటానయ్యా అని మీరు గిరిగీసుకుంటే మిమ్మల్ని ముట్టడానికి ఏ శక్తికి అధికారం ఉండదండి, మీ దరిదాపుల్లో ఏ అపాయం రాదండి. కంటికి రెప్పలా కునుక్కయ్యకుండా మనల్ని కాపాడే దేవుడు, మిమ్మల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు.
యెహోవా ఏ మిమ్మల్ని కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. 127వ కీర్తన చదువుకోండి. ఇది మొదలుకొని నీ రాక పోకలు ఎందు యెహోవా నిన్ను ఆయన కాపాడుతాడండి. ఖచ్చితంగా ఎప్పుడంటే నువ్వు ఆ బౌండరీస్ లోపల ఉన్నప్పుడు. ఈయన బౌండరీస్ బిగించేసుకున్నాడు. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతుల నుంచేను. చూడండి చూడండి చూడండి, ఆ దేశంలో బలమైన పట్టణాలు. మన దేశంలో బలమైన పట్టణాలు ఏంటి? న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కల్కటా, హైదరాబాద్. ఇక్కడ మనం పరిశీలిస్తే బలమైన పట్టణాలు ఏమున్నాయో ఆ బలమైన ప్రతి పట్టణానికి ఒక సేనాధిపతిని పెట్టాడు. ఇప్పుడు ఇంత లావు శరీరానికి బలమైన పట్టణాలు ఏంటో చెప్పనా? అపవాది లోనికి ఎంటర్ అయిపోవడానికి బలమైన పట్టణం కన్ను. సర్వేంద్రియాణం నయనం. సాంస్క్రిట్ వచ్చాను అందరికి బాగా. నేను ఏదో అనుకున్నాను, నాకు అంతకన్నా సాంస్క్రిట్ రాదు, కదిలించవద్దు లేనిపోను కూడా. అంటే మనకున్న ఇంద్రియాలన్నిటిలో బలమైంది ఏంటంటే అంటే ప్రధానమైంది ఏంటంటే కన్ను. బైబిల్ కూడా చెప్తుంది, నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా శిక్షకు లోబనిద్ది. అంటే కన్ను ఒక్కటి పొరపాటు చేస్తే దేహం అంతా శిక్ష వస్తుంది. అపవాది ఫస్ట్ ప్రవేశించేది ఏదైనా ఉందంటే కంట్లో నుండే ప్రవేశిస్తాడు. అందుకే దావీదు భక్తుడు 119వ కీర్తన 37 వచ్చిన అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయయా. అంటే వ్యర్థమైన వాటి మీద మన కన్ను పడకూడదు, పడితే తిప్పేసుకోవాలి. ఎందుకు ప్రార్థన చేశాడో చెప్పనా? ఈయన కూడా ఇది అయిన తర్వాత ఏదైన తర్వాత ఈయన ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి నుండి దేవుడు అతని భక్తిని మెచ్చి ఎంత బాగా భక్తి చేసేవాడు తెలుసా దావీదు? రోజుకి 7 సార్లు స్తుతులు చేయడానికి మోకరించేవాడండి, రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడానికి మోకరించేవాడండి. అసలు దేవునికి ఎంత నచ్చాడంటే ఒకరోజు అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని దావీదుని గురించి చెప్పి ఆ స్థాయి నుండి తీసుకొని వచ్చి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వండర్ఫుల్ కదా. ఇప్పుడు రాజు నుండి ఇంకా హెచ్చిస్తున్నాడు, ఇంకా హెచ్చిస్తున్నాడు. అలా హెచ్చించి ఇది అయిన తర్వాత అంటే ఆ స్థాయికి వచ్చేసిన తర్వాత రిలాక్స్ అయిపోయి జనాలు ఏమో యుద్ధం చేస్తుంటే వాళ్ళ మనుషులంతా ఈయన ఏం చేస్తున్నాడంటే పైన స్లాబ్ మీద షికారుగా కాస్త చల్లని పూట సాయంత్రం కాస్త పైన తిరుగుతూ ఆ చల్లని గాలి పీల్చుకుంటూ రిలాక్స్ అవుతూ ఉండగా పనికిమాలింది ఒకటి టాప్లెస్ బాత్రూంలో స్నానం చేస్తుంది. ఒక పనికిమాలింది టాప్లెస్ బాత్రూంలో స్నానం చేస్తుంది. చూశాడు, ఎంత బాగుందిరా అనుకున్నాడు. హై నేనే చూస్తున్నాను ఇట్లా, సారీ 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 అనుకున్నాడు. ఎంత బాగుందిరా అసలా. మళ్ళీ చూశాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ చూశాడు. చూస్తానే ఉన్నాడు ఇక్కడ. అరే ఎవడ అక్కడ వచ్చాడు. అరే దాన్ని ఎక్కడుందో తీసుకురండి అన్నాడు. ఇంటి తీసుకొచ్చారు. ఇక రాజు తలుచుకుంటే కొద్దివే ఉంది, ఏం జరగాలో జరిగిపోయింది. ఆ లాయన్ పిలిపించాడు. ఆ లాయన్ మీద నెట్టేద్దాం, ఈ ప్రెగ్నెన్సీ కేసు ఆ లాయన్కి తెలియచేద్దాం అనుకున్నాడు. ఆ లాయన్ ఏమో యుద్ధం చేయడం మానేసి నేను ఇక్కడ భార్యతో కొలకనా, నో నా పని చేయనని మూలుగు కూర్చున్నాడు. ఆ నాకుందంటే మానేసి పోరా బాబు యుద్ధానికే పోరా అని చైటీ రాసి పంపించాడు. ఆ చీటిలో ఏం పెట్టాడు చెప్పిన, మనోళ్ళు ఎక్కువ ఎక్కడ చచ్చిపోతున్నాడు అక్కడ పెట్టిండి అని చెప్పి చీటి రాసి పంపించాడు. పాపం ఎరిబాగులోడు. ఆ చీటి ఓపెన్ కూడా చేయకుండా అలాగే నమ్మకస్తుండండి, అలాగే తీసుకొని సైన్యాధిపతి చేతికి ఇస్తే ఆడు తీసుకెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పెట్టాడని, ఎక్కడ బాగా చచ్చిపోతున్నారో పెడితే ఈడు చచ్చిపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, దేవుడు తీర్పులోకి తీసుకొచ్చాడు. జాగ్రత్త గమనించండి, ఇంత పనిష్మెంట్ తనకు రావడానికి, ఇంత ఆత్మీయునికి ఇంత పనిష్మెంట్ రావడానికి కారణం అపవాది ఎక్కడి నుండి ప్రవేశించాడు? అది అయిన తర్వాత ఇప్పుడు బుద్ధి గడ్డి తినేమంటాడు చెప్పను, అయ్యా నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా ఈ కన్నులను చెప్పాలి. మనందరం కూడా చేద్దామా ప్రార్థన? ఎందుకంటే సైన్యాధిపతిని ఇక్కడ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? కంటి దగ్గర పెట్టాలి. 31వ అధ్యాయంలో యోబు గ్రంథంలో యోబు ఒక మాట అంటాడు, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నానయ్యా. కన్యకను నేను ఎలా చూస్తాను? అలా చేస్తే నా జీవితం ఏమైద్ది? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కన్యకను లేక స్త్రీని ఎలా చూస్తున్నావు? ఏ చూపుతో చూస్తున్నావు? పురుషులారా, వాళ్ళని అడిగాను, ఇప్పుడు స్త్రీలు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక పురుషుణ్ణి ఎలా చూస్తున్నారు, ఏ చూపుతో చూస్తున్నారు మీరు? మన కంటితో నిబంధన చేసుకుందాం, ఈ కంటికి ఒక సైన్యాధిపతిని పెడదాం. నో,
ఈ కంటితో ఇక ఎన్నడూ అలాంటి పొరపాటు చేయకూడదు. దీనికి పెట్టండి ఒక సైన్యాధిపతిని. అంటే దేవుని ఆత్మ ఇక్కడ పనిచేయనుగాక. మనందరి కన్నులకు దేవుని ఆత్మను కావలుగా ఉంచుదాం. మనం ఈ కన్నులతో నిబంధన చేసుకుందాం. వ్యర్థమైన వాటిని నేను చూడనయ్యా, వ్యర్థమైన వాటి మీద నా దాస పెట్టనయ్యా, నేను నిబంధన చేసుకున్నాను, నిబంధన చేసుకోండి. రెండో మాట, కన్ను తర్వాత ఎక్కువ మన డ్యామేజ్ చేసేది, ఇంత భారీ శరీరాన్ని డ్యామేజ్ చేసేది ఏంటంటే ఇదే. ఏది కొట్టుకోండి ఒకసారి, యథావస్థ కొట్టుకోండి, పనికి మాలింది. అది మంచిది అనుకున్నారు. ఇది ఏ బావిలో అయినా మంచి జలం వస్తుంది, మంచి జలమే వస్తుంది, చెడు జలం రాదు. కానీ ఈ బావిలో ఉండి మంచి జలం వస్తుంది, ఆశీర్వచనాలు వస్తాయి మన నోటం రావచ్చా? మన నోటి నుండి బూతులైనా, పూకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు, అవి మీకు తగదు అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉందండి, చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనా, పూకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఉచ్చరింపకూడదు. మీ నోట రాని పాకండి, ఎందుకంటే ఈ నోరు దీనికి వేద్దాం కాపల, దీనికి కాపలేద్దాం, ఒక సైన్యాధిపతిని పెడదాం. అయ్యా ఈ నోటితో నీకు ఇష్టం లేని మాట ఇక మాట్లాడే ఉన్నాయ్యా, సైన్యాధిపతిని పెట్టేశారంతే. 39వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కము ఉంచుకుందునను. అంటే భక్తిహీనుడు మధ్య ఉన్నప్పుడు నోటికి ఏం వేసుకున్నాడు? అనేక సార్లు కొంతమంది ముందుకు వెళ్ళినప్పుడు జనాలతో ఏమంటారు చెప్పన? ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా సేమ్ డైలాగ్ అంటున్నారు, లేదు ఇదివరకు మగోళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు మగోళ్ళు కామె ఉన్నారు, ఆడవాళ్ళు నేను ఇచ్చిపోయారు, ఇప్పుడు నాతో పెట్టుకోవద్దు, నన్ను మంచిగా ఉన్నాయి. ఏంటంట? నన్ను మంచిగా ఉన్నాయి, నన్ను ఒక్క సైడే చూసావు నువ్వు. ఆగో, ఇక నన్ను రెచ్చగొట్టద్దు, నన్ను రెచ్చగొడితే నేను లేచాను, నువ్వు అయిపోతావు. అంటే ఒకసారి ఆలోచిస్తే వీళ్ళకి ఇంకో సైడ్ ఉందన్నమాట, ఇంకో సైడ్ ఉంది. మన నోటితో ఆ మాటలు ఈ మాటలు రానియొద్దండి. ఇంకో మాట చెప్పనా? అసలు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మధ్య కూడా కూర్చోవద్దండి. మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుని ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండో చోటన కూర్చోవద్దు. అసలు అక్కడ ఉండొద్దు అంతే. ఎక్కువగా యవనస్తులకు చెప్తున్నాను నేను, కూర్చోవద్దు అలా పక్కన. కూర్చుంటే ఇలాంటి వేస్ట్ మాటలే వస్తాయి. ఇంకా యవనస్తుల మధ్య జరిగే పొరపాటు ఏంటి చెప్పనా? ఎవడో ఒక అమాయకుని పెట్టుకుంటారు వాళ్ళు నవ్వుకోవడానికి. ఆ అమాయకుడిని వీళ్ళందరూ కామెంట్ చేస్తూ ఉంటే ఆడొక్కడ బాధపడతా ఉంటాడు, వీళ్ళంతా యూ అని నవ్వుతూ ఉంటారు. ఎక్కువ జరుగుతుంది కదా, ఒక అమాయకుని పెట్టుకుంటారు వాళ్ళ మధ్య, ఆ అమాయకుడు ఒక్కడిని వీళ్ళందరూ కామెంట్ చేస్తూ ఉంటారు, ఆయన నేర్పిస్తూ ఉంటారు, ఆడేమో బాధపడతా ఉంటాడు, వీళ్ళేమో నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళు నవ్వుకోవడానికి ఒక అమాయకుడు కావాలి. నువ్వు నిజంగా నీ మీదకి శాపం రాకూడదంటే నువ్వు ఒక మాట అంటే నిన్ను ఇంకో మాట అనేవాడితో పెట్టుకో అను, అక్కడికి అయిపోద్ది, టిట్ ఫర్ టాట్ అంతే. కానీ ఆ అమాయకుని పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతాడు. నువ్వు ఒక అమాయకుని నువ్వు మాటలని వాడిని బాధ పెడితే నిన్ను అనలేడు వాడు, లోపల నలిగిపోతాడు, బాధపడతా ఉంటాడు. దాన్ని చూచిన దేవుడు ఆయన లెగిస్తే ఏమైద్దో ఊహించండి. ఆయన వ్యాజ్యం ఆడతాడండి అమాయకుల పక్షాన. ఇంకో మాట చెప్తున్నాను, అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఎప్పుడు కామెంట్ చేయొద్దండి, వాళ్ళు ఏడిపియొద్దు. అంగవైకల్యం ఉన్న వాళ్ళని జాలిపడండి, వాళ్ళకి ఏమైనా సాయం చేయండి, కానీ వాళ్ళని కామెంట్ చేసి నవ్వావో దేవుని సృష్టండి. వాళ్ళు అసలు వాళ్ళని అలా పుట్టించినందుకు దేవుడే బాధపడుతున్నాడు, వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అలాంటి వాళ్ళను నువ్వు కామెంట్ చేసి నవ్వావంటే దేవునికి కోపం వస్తుంది, నీకు శిక్షగా మారిపోద్ది. నేను అంటున్నాను అలాంటి పరిస్థితుల్లో 10 మంది మధ్య నువ్వు ఎవరినో కామెంట్ చేస్తే వాళ్ళందరూ నవ్వుతున్నారా, కామెంట్ చేసినోడికేమో 100కు 100 శిక్ష వచ్చేస్తుంది, నవ్విన నీకు కనీసం 50% శిక్ష నీ మీద కూడా వస్తుంది. కనుక అలాంటి వాళ్ళ మధ్య కూర్చొనే కూర్చోవద్దు. కనుక నోటికి ఏం చేయాలి? ఒక సైన్యాధిపతిని పెట్టాం, చెవికి కూడా ఒక సైన్యాధిపతి పెట్టేయండి, చెడ్డ మాటలు వినకుండా. చెవికి ఒక సైన్యాధిపతి, ఆలోచనలు కూర్చుంటే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. నేను అంటున్నాను ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే పనున్నంతసేపు పనిచేయండి, అలసిపోయారా నిద్రపోండి కావాలంటే, చేస్తే పని చేయండి. లేకపోతే ఈ మధ్యలో ఇంకా నిద్ర పోట్ల పట్టట్లేదు, పని లేదు, అప్పుడు ఏం చేయాలి? మొకాళ్ళేయండి, ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, బైబిల్ దీన్ని కాసేపు చదవండి. అంతేగాని ఖాళీగా కూర్చొని ఉంటే, ఒక మాట ఉంది, ఒక సామెత, అన్ ఐడల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నాడు ఒక ఆయన. ఖాళీగా కూర్చున్న ఒక వ్యక్తి మనస్సు అంట అపవాది కర్మాగారం అంట. అపవాది ఏం చేస్తాడంటే వర్క్షాప్ లాగా వినియోగించుకుంటూ ఉంటాడు. ఇక లోన పిచ్చి పిచ్చి ఆలోచనలు, చాలామంది చెడ్డ చూస్తారు, చెడ్డ వింటారు,
చెడ్డ మాట్లాడతారు, కానీ చెడ్డ ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఈ చెడ్డ ఆలోచనలే మనం పతనం చేస్తాయి. కనుక వీటన్నిటికీ మనం ఏం చేయాలి? సిలువేసేద్దాం, వీటన్నిటికీ సైన్యాధిపతిని పెడదాం, వీటి ద్వారా పొరపాటు జరగకుండా. ఏం చేశాడండి ఆ పని? అద్భుతమైన పని. హల్లెలూయా. రెండు నిమిషాల్లో నేను ముగించేస్తున్నాను. ఇతను ఏం చేశాడంటే, ఇది అయిన తర్వాత ఆల్రెడీ దెబ్బతిన్నాడు, జీవితం బేసారైపోయింది. ఆ టైంలో మోకరించి ప్రార్థన చేశాడు, దేవుడి కనికరించి మళ్ళీ మంచి పొజిషన్లో తీసుకొచ్చాడు. ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఈయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే, చుట్టూ ఒక ప్రకారం అంటే గిరిగీసేసుకున్నాడు. రెండవది, ఎక్కడెక్కడ బలమైనవి ఉన్నాయో వాటన్నిటికీ సైన్యాధిపతిని పెట్టేశాడు. మూడో పని, నాలుగో పని రెండు నిమిషాలు ముగించేస్తాను. వెంటనే 15 చూద్దాం. మరియు యెహోవా మందిరంలో నుండి అన్యుల దేవతల విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించెను. చూడండి చూడండి చూడండి, అంటే మందిరంలో తీసుకొచ్చి పెట్టాడు విగ్రహాలు, యెరూషలేములో పెట్టాడా స్తంభాలు, గుళ్ళు కట్టించేశాడా, మొత్తం కూల్చేశాడు, ఇవన్నీ తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళాడు, పట్టణం బయటికి తీసుకెళ్ళి పడేశాడు. అంటే దేవుడికి ఇష్టం లేనివి తనలో తనతో ఏమున్నాయో మొత్తం తీసుకెళ్ళిపోయాడు. మీ ఇంట్లో దేవునికి ఇష్టం లేని ఉన్నాయా? కొంతమంది ఇళ్లలోకి వెళ్తామండి, సగం సగం బట్టలు వేసుకున్న అమ్మాయిల పోస్టర్లు ఉంటాయి. ఎందుకుంటే నాకు తెలియదు. అసలు ఇళ్ళు దేవుని బిడ్డలా సైతాన్ బిడ్డలా నాకు అర్థం కాదు. ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇళ్ళలో అలాంటి కనపడకూడదండి. తల్లులు ఎట్టా ఒప్పుకున్నా నాకు అర్థం కాదు. ఒప్పుకోవద్దండి. ఏంట్రా ఈ పనికి మాలిన పోస్టర్లు ఏంట్రా? మన ఇంట్లో ఒప్పుకోవద్దండి. మీ ఇళ్లలో దేవునికి ఇష్టం లేని ఏది ఉండనివద్దు. తీసి అవతల పడేసాడు దేవునికి ఇష్టం లేని అన్ని. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇష్టం లేని అన్ని లాగా అవతల పడేశాడు, అని తీసి అవతల పడేశాడు. అంటే దేవునికి ఇష్టం లేని ఏ పని చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు, అన్ని బయట పడేశాడు. చేసిన మూడో మంచి పని, ఇక అతను చేసిన నాలుగో మంచి పని చూద్దాం. నేను ఎక్కువ వ్యాఖ్యానం చెప్పలేదు, కంక్లూడ్ చేసేస్తున్నాను. 16 ఇదియోగాక అతడు యెహోవా బలిపీఠంను బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించవచ్చు. ఇస్రాయేలీ దేవుడైన యెహోవాను సేవించడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాను. చూడండి చూడండి చూడండి, ఇప్పుడు ఏం చేశాడంటే, ఇతను చేసిన నాలుగో మంచి పని, పడిపోయింది బలిపీఠం. ఏ బలిపీఠం? చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి మోకాళ్ళు వేసి స్తుతులు చెల్లించేవాడు, బుడ్డిబుడ్డి మాటలు చెప్తూ, బుడిబుడి మాటలు చెప్తూ ప్రార్థన చేసేవాడు. బైబిల్ కూడా చక్కగా చదివేవాడు, ముద్దుబుద్దిగా బైబిల్ చదివేవాడు. చక్కగా ఉండేది అప్పుడు, ఎంత బాగుండేదో. మళ్ళీ ప్రార్థన చేసేవాడు, కళ్ళగంటా ఉండేవాడు, దర్శనాలు చూస్తూ ఉండేవాడు. చాలా బాగుంది చిన్నప్పుడు, 12 వరకు బాగానే ఉన్నాడు. రాజైన తర్వాతే వచ్చేసింది తిరిగి దుర్బుద్ధి. అయితే అలాంటి పరిస్థితుల్లో వాడి బలిపీఠం పడిపోయింది, ఆత్మీయ బలిపీఠం. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి మళ్ళీ కట్టాడు. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది బలిపీఠాలు పడిపోయినాయండి. ఇదివరకు మోకరిస్తే, రాత్రి మోకరిస్తే, పొద్దున్నకు లేచేవాళ్ళు మీరు ప్రార్థన నుండి, ఇంకా మీకు తృప్తి తీరేది కాదు. నిద్ర లేకపోయినా పర్లేదు, అంత అంతసేపు ప్రార్థన చేసి ప్రభువానికి స్తోత్రం అని ఆనందించేవాళ్ళు. తెల్లారులు ప్రార్థన చేసి అలాంటి ప్రార్థనా జీవితం ఉండేది. పడుకునే ముందు మోకరించి, ఏసయ్యా నిద్ర వచ్చేస్తుందయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, పొద్దున్న చేస్తాను. నువ్వు పొద్దున్న చేయు, రాత్రి చేయు. ప్రార్థన జీవితం పడిపోలే మీలో చాలామందికి. ఎలా ప్రార్థన చేసేవాళ్ళండి? పొద్దున్న లేచి పనులన్నీ మర్చిపోయి కూడా ప్రార్థన చేసేవాళ్ళు కదా, గంటల గంటలు. రాత్రి మోకరిస్తే పొద్దున్న వరకు ప్రార్థన చేసేవాళ్ళు కదా. మోకరించే స్థుతులు చెల్లించడం అంటే ఎంత ఇష్టం ఉండేది మీకు? బైబుల్ చదవడం, అధ్యాయాలు 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 చదివేసేవాళ్ళు, క్యాలెండర్ వాక్యం సరిపెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రార్థనా జీవితం పడిపోయింది, భక్తి పడిపోయింది. దేవుని సన్నిధి అంటే ఎంత ఇంట్రెస్ట్గా పరుగులు తీసొచ్చేవాళ్ళు, ఇప్పుడు దేవుని సన్నిధి అంటే వెళ్దాంలే, చేద్దాంలే అంటే ఏంటంటే పడిపోయింది బలిపీఠం. ఇప్పుడు పడిపోయిన బలిపీఠం దానివల్లే మొత్తం అన్నీ పడిపోయినాయి. బిజినెస్ పడిపోయింది, అన్నీ పడిపోయినాయి, అన్ని దివాళా అయిపోయినాయి, అన్నీ దెబ్బతినేసినాయి. ఇప్పుడు అన్నీ దెబ్బతినేయడానికి కారణం ముందు ఏం పడిపోయింది? బలిపీఠం పడిపోయింది. పడిపోయిన బలిపీఠం మళ్ళీ లేపాడు, మళ్ళీ మొదలెట్టాడు, ప్రార్థన బిగిన్ చేశాడు, దాని మీద సమాధాన బలు అర్పించడం, కృతజ్ఞతలు అర్పించడం, మళ్ళీ భక్తిని ప్రారంభించాడు, మళ్ళీ స్తుతులు చేయడం ప్రారంభించాడు, మళ్ళీ వాక్యం చదవడం ప్రారంభించాడు, మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు, మళ్ళీ దేవుని సన్నిధిలో ఆనందంగా వచ్చి దేవుని సన్నిధిలో శ్రద్ధగా భక్తి చేయడం, ఈ భక్తి సబ్జెక్ట్ బిగిన్ చేశాడండి. అతడు బిగిన్ చేసి తన దేశ ప్రజలందరికీ చెప్పాడు, రా మీరు కూడా మొదలెట్టండి రా, భక్తి పడిపోయిన మీ బలిపీఠాలు లేపండిరా, అందరూ కలిసి మళ్ళీ ప్రార్థన బిగిన్ చేద్దారా, మళ్ళీ భక్తి బిగిన చేద్దారా. మొత్తం దేశస్తులు అందరు, ఇంతకుముందు ఆడు పాడైపోయి దేశం మొత్తాన్ని పాడు చేశాడు, ఇప్పుడు ఆడు బాగుపడ్డాడు, గుణపడ్డాడు, దేశం మొత్తాన్ని బాగు చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మీతో నేను ప్రభు పేరట మాట్లాడుతున్నాను. మీరు బాగుండాలి, మీరు మంచి భక్తి చేయాలి, మీతో పాటు ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్, అట్లీస్ట్ మీతో పాటు ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ భక్తి చేసేటట్టుగా వాళ్ళని పురికొల్పండి, వాళ్ళని ప్రోత్సహించండి, ప్రేరేపించండి. మీతో ఉన్న వాళ్ళంతా కూడా మీలాగా భక్తి చేసేటట్టు. అపొస్తలుల కార్యం 10 మొదటి వచనంలో, ఇటలీ పటాలమడబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంటి వారందరూ
భయభక్తులు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు మీ ఇంటి వాళ్ళందరితో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ ఇంట్లోకి దేవదూతలు వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ ఇంటి పునీతం అయిపోయిందండి. మనందరిలో కూడా దేవదూతలు వచ్చి వెళుదురుగాక. హల్లెలూయా. ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. ఒక స్వర్గాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అతగాడి జీవితంలో స్వర్గాన్ని ఎంజాయ్ చేశాడు. ఎవరికి ఇవ్వనంత దావీదుకు లేని అదృష్టం, సాల్మన్కి లేని అదృష్టం, ఫస్ట్ కింగ్ సౌలుకి లేని అదృష్టం, ఆఖరికి వాళ్ళ నాన్నకి లేని అదృష్టం ఇతనికి దక్కింది. అదేంటంటే అందరూ 40 సంవత్సరాలు పరిపాలన చేసి దిగిపోతే వాళ్ళ నాన్న 29 సంవత్సరాలు పరిపాలన చేసి దిగిపోతే ఇతగాడు మాత్రం 55 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసి అదృష్టం దేవుడు అతగాడికి ఇచ్చాడు అంటే కారణం ఆ తర్వాతే దేవుడు అతను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీకు ప్రభు పారాయణం మనవి చేస్తున్నాను. దెబ్బ ఎలాగో తిన్నాం, జీవితంలో ఎలాగో నష్టపోయాం, దేవుడు మళ్ళీ నిలబెట్టాడు. ఇప్పుడు ఇక్కడ నుండి అయినా సరే మనం ఈ 4 పనులు చేద్దాం. మన చుట్టూ బౌండరీస్ గీసుకొని ఇక్కడ నుండి నేను జాగ్రత్తగా ఉంటానని కొన్ని నియమాలు పెట్టుకోండి. 2వది, సిలువేసేయండి నోటికి, కంటికి సిలువేసేయండి, చెవికి సిలువేసేయండి, ఆలోచనలకు సిలువేసేయండి, ఇక మీ శరీరానికి సిలువేసేయండి. ఇక దేవుడికి ఇష్టం నేను ఏమి చేతితో చేయనో ఈ జీవితంలో చేయనని తీర్మానం చేసుకోండి. అది 2వది. 3వది, దేవుడికి ఇష్టం నేను ఏం మీ ఇంట్లో ఉన్నాయో మీ ఒంట్లో ఉన్నాయో తీసావతల పడేయండి. 4వది, పడిపోయిన పతనమైపోయిన మీ భక్తి జీవితాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టండి, మళ్ళీ భక్తి ఆరంభించండి, మళ్ళీ చేయండి. కోల్పోయినవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. అసాధ్యాలు సుసాధ్యం అయిపోతాయి. ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగిస్తాడు. ఉన్న వాళ్ళందరి కుటుంబాల్లో స్వర్గాన్ని ఎంజాయ్ చేసే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపను మన దేవుడు మనకందరికీ దయచేయనుగాక. స్లాబ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా దేవుడు దయచేయనుగాక. నేను చూడట్లేదు కానీ భగవంతుడు చూస్తున్నాడు. మీరు చప్పట్లు కొట్టని దేవుడు మీకు ఆ భాగ్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమ, మనస్సును గురించి మనం విన్నాం. ఈరోజు మనమే ఆ మనస్సు అనుకుందాం, మన జీవితాన్ని కూడా గుణపరుచుకుందాం. చూడండి, మనస్సు గుణపడ్డాడు అనే మాట మనం చూస్తాం. చూడండి, 33వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే మనస్సు గుణపడినట్లు అని ఉంది. మనస్సు ఏమయ్యాడు? గుణపడ్డాడు. ఈరోజు మనం కూడా వద్దులేండి, గుణపడద్దులేండి. ఏమవుతారు మీరేమవుతారు? ఏంటి అంత మెల్లగి చెప్తున్నారే, ఏమవుతారు? ఏమండి మీ ఒంట్లో ఉన్న మీకు మెడలో ఉన్న బంగారం ఒలిసి ఇవ్వమన్నాను ఏంటండి? ఏదో అది ఇవ్వమన్నట్టుగా ఫీలింగ్ ఏంటండి ముఖంలో? గుణపడిపోదాం మనం. గుణపడి ఇప్పుడు ఇందాకంటే పోయేది కదా ఈ మాట. గుణపడిపోదాం, ఇక దేవునికి ఇష్టంగా మనం మారిపోదాం, ఆయన్ని గణపరుద్దాం. దేవుడు మనందరి వెనుకలు ఈ మాటలు ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తరలవచ్చండి, చేతులు పైకెత్తి. ప్రభువా, గత కాలంలో నేను చేసిన పొరపాట్లు మీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా. నా వల్ల జరిగిన పొరపాట్లను బట్టి దయతోమని మన్నించండి అయ్యా. అయ్యా, వాటిని బట్టి శ్రమలు నాకు కలుగుతున్నాయని, ఈ కష్టం నాకు వచ్చిందని ఈరోజు మీరు మాట్లాడారు. ఈ కష్టకాలంలో నేను చేతులెత్తి మీకు మొర్ర పెడుతున్నానయ్యా. నేనున్న కష్టం నుండి దయచేసి నన్ను విడిపించండి అయ్యా. ఇక్కడ నుండి మనిషి చేసినట్టుగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటానయ్యా. నా కంటితో నిబంధన చేసుకుంటాను, నా నోటితో నిబంధన చేసుకుంటాను, నా చెవులతో నిబంధన చేసుకుంటాను, నా మనసుతో నిబంధన చేసుకుంటాను, నా శరీర అవయవాలన్నిటితో నిబంధన చేసుకుంటాను. నీకు ఇష్టం లేని ఏది ఇందులో జరగదయ్యా. నా ఇంట్లో కానీ నా ఒంట్లో కానీ నీకు ఇష్టం లేని ఏది ఉండనీనైనా పాడేస్తానయ్యా. ఇక నుండి భక్తిని ప్రారంభిస్తానయ్యా, పడిపోయిన బలిపీఠాన్ని లేపుతానయ్యా, మరలా స్తుతులు చేయటం ఆరంభిస్తాను, మరలా ప్రార్థన గంటల తరబడి ప్రార్థన చేయటం ఆరంభిస్తా, మరలా వాక్యాన్ని ధ్యానించడం ఆరంభిస్తానయ్యా, గుడికి ఆసక్తిగా రావడం ఆరంభిస్తా, ఇక భక్తి కార్యక్రమాలకి చేస్తానయ్యా. నా చుట్టూ కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటానయ్యా, వాటిని దాటనయ్యా, వాటిని మేరనయ్యా. నిన్న శ్రమ నుండి నన్ను విడిపించండి అయ్యా, నా స్థితిగతులు మార్చండి అయ్యా. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడలారా, ఆయన మన చేతులు చూస్తున్నాడు, మన పరిస్థితులు ఆయన మార్చునుగాక, సమస్యల నుండి మనకు విడుదల ఇచ్చునుగాక, మనం కోల్పోయిన వాటిని తిరిగి మనకిచ్చునుగాక, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, కోల్పోయిన సమస్తాన్ని మన దేవుడు తిరిగి మనకు అనుగ్రహించునుగాక, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ప్రభు చేయునుగాక. మన చేతులు చూస్తున్న ప్రభు, మన ప్రార్థనలు వింటున్న ప్రభు, అట్టి కృపను మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసు దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనస్సులో నుండి ఈరోజు సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు. మనస్సు తన జీవితాన్ని ఎలా గుణపరచుకున్నాడో ఈ సంగతులు విన్న మేము కూడా మమ్మల్ని మేము గుణపరచుకొని మీకు ఇష్టలుగా మీకు అనుకూలంగా మారి, నీకు ఇష్టం లేని వాటి అన్నిటిని విడిచిపెట్టి, కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని,
మిమ్మల్ని గణపరచుటకు మీ చేత మేము గణపరచబడటకు తగిన కృపను దయచేయండి. తరల వంచి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మీరుకున్న సమస్యల నుండి శ్రమల నుండి మీరు విడుదలిచ్చి ఈ స్థలము నుండి తెప్పరలు చేసి ఆశీర్వదించి పంపించండి. మీకు అసాధ్యమైనది లేదు, సకల మీకు సాధ్యమే. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసి సమర్థులు శక్తివంతుడవు ప్రభా. నిశ్చయంగా ఇక్కడ తరల వంచి ప్రార్థిస్తున్న వారందరూ నీ కృప పొందుదురుగాక, మీరు స్థితిగతులు మారునుగాక, కోల్పోయిన ఆరోగ్యం మీరు పొందుదురుగాక, కోల్పోయిన ఆనందం మీరు పొందుదురుగాక, కోల్పోయిన ఐశ్వర్యం మీరు పొందుదురుగాక. మీరు జీవితంలో ఏది కలగాలి జరగాలి అని అనుకుంటున్నారో అవన్నీ మీరు జీవితంలో జరుగునుగాక. మీరు కోల్పోయినవన్నీ మీరు పొందుదురుగా, పొందుదురుగాక. మీరు ఆశలు నెరవేరునుగాక. అసాధ్యాలు సుసాధ్యపరిచే గొప్ప దైవమా, దైవమా, ప్రతి జీవితాన్ని పునీతం చేసి ధన్యకరంగా మార్చి మేలు చేయమని, ఈ స్థలము నుండి ప్రతి వ్యక్తిని దీవెనలతో పంపించమని ప్రార్థనలు ఆలకించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల గతస్థ మందిరం నందు జరుగును. కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.